ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేసినటువంటి దుర్మార్గ వైఖరి దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను విధానాలను రూపొందించుకున్నాం తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమలులోకి తెచ్చాం వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం సాగునీరు వ్యవసాయం విద్య వైద్యం ఆరోగ్యం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా పంచాయతీ రాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి ఇప్పటివరకు 1,09,942 పోస్టులను భర్తీ చేసింది మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి జోన్ 1 కాళేశ్వరం జోన్ అధ్యక్ష ఆసిఫాబాద్ అంటే ఇందులో ఉన్న జిల్లాల